వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను శ్రవంతి. కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పంలో కర్ణాటక నుండి అక్రమ మద్యం తరలిస్తున్న 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు కుప్పం ఎక్సైజ్ అధికారులు. 8 ద్విచక్ర వాహనాలు, 360 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు. తన సిబ్బంది కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో చేసిన దాడుల్లో అక్రమ మద్యం పట్టుబడినట్లు తెలిపిన ఎక్సైజ్ సిఐ చంద్రశేఖర్, కుప్పం కర్ణాటక సరిహద్దు కావడంతో కర్ణాటక మద్యం తక్కువ ధరకు తెచ్చి ఆంధ్రాలో 50 రూపాయలది 200, 300, 500కు అమ్మి జేబులు నింపుకుంటున్నారని, అదే విధంగా నాటుసారా విచ్చలవిడిగా సరిహద్దులు దాటుతుందని అన్నారు. ఎంత తనిఖీలు చేసి అరెస్టులు చేస్తున్నా ఏదో ఒక పక్క దొడ్డిదారిలో అక్రమ మద్యందారులు వస్తున్నారని ఎక్సైజ్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. గౌరవ ఎక్సైజ్ మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకు ఈ నాటుసారాయి మరియు ఇతర రాష్ట్ర మద్యములపైన ఉక్కుపాదం మోపాలని వారిచ్చిన సూచనల మేరకు ఈరోజు మేము జరిపిన ఎక్సైజ్ స్టేషన్ కుప్పం ఎక్సైజ్ స్టేషన్ నుండి కుప్పం ఎక్సైజ్ స్టేషన్ సిఐ నేను మరియు మా సిబ్బంది ఎస్ఐలు సిబ్బందితో విస్తృతమైన దాడులు జరిపి ఈరోజు ఇతర రాష్ట్రముల నుంచి వస్తున్న మద్యము తరలిస్తున్న 8 ద్విచక్ర వాహనములను స్వాధీనపరచుకొని దీనిలో ఈ 4 మండలములు కుప్పం టౌన్ సంబంధించిన 11 మంది వ్యక్తులను ఈ కర్ణాటక మద్యం తరలిస్తుండగా పట్టుకొని వారి మీద కేసులు బనాయించి ఈ వాళ్ళ వాహనాలు సీజ్ చేస్తున్నాం. ఈ తక్కువ ధర దొరుకుతుందని పోయి కర్ణాటకలో మద్యం తెచ్చిన వాళ్ళకంతా ఒక గుణపాఠము, ఒక భయము కలగాలనే ఉద్దేశంతో వాళ్ళ వెహికల్ ఏదో 2000కు 2500 పాలు పడి 1000 రూపాయల వాళ్ళ వాహనాలంతా కూడా వాళ్ళు స్వాధీనపరచుకొని రవాణా చేస్తే ఇక ముందు ఎవరన్నా రవాణా చేస్తే కూడా వాళ్ళ వాహనాలన్నీ గవర్నమెంట్ స్వాధీనం అవుతాయని ఇందు మూలంగా ప్రజలకంతా తెలియజేస్తూ తుచ్చమైన డబ్బు కోసం ఇతర రాష్ట్రాలకు పోయి ఇతర రాష్ట్ర మద్యాన్ని మన రాష్ట్రంలోకి తెస్తే వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠము, ఒక భయముగా దీన్ని తీసుకుని ప్రజలు ఎవరు ఇతర రాష్ట్రాలకు పోయి మద్యం తెచ్చుకోకుండా మేము ఈరోజు కఠిన చర్యలు తీసుకుంటున్నాము. దీనిపైన ఇంకా విస్తృతంగా దాడులు జరిపి మన ఇతర రాష్ట్రాల మద్యాన్ని మన రాష్ట్రంలో రానియకుండా మా శక్తి యుద్ధుల వరకు మా పై అధికారుల ఆదేశాల మేరకు గౌరవ ఎక్సైజ్ మంత్రి వర్యుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకొని ఈ కుప్పం 4 మండలాల్లోనికి ఇతర రాష్ట్ర మద్యం కానీ నాటుసారాయి కానీ రాకుండా మా శక్తి యుక్తుల వరకు పనిచేస్తామని ఇందు మూలంగా ప్రజలకంతా తెలియజేస్తూ ఈ చిన్న మొత్తాల కోసము వారి యొక్క ద్విచక్ర వాహనములను వదులుకోరాదని ఇందు మూలంగా తెలియజేస్తూ ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కుప్పం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 4 మండలాల యందు 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 8 ద్విచక్ర వాహనములను, 310 మద్యం ప్యాకెట్లు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మద్యం ప్యాకెట్లను, 26 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకుని వారి మీద కేసులు బనాయించడమైనది. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583.